ఆశలు ఉంటాయి అందరికీ అవి నెరవేరేది మాత్రం కొందరికే అంటూ పాత సినిమా పాట పాటచలడం తెలుగుదేశానికి అవతల పార్టీ నుంచి భజన పర్ల పోరు అందులో నాయకులు మంత్రులు కార్యకర్తలు ఒకరేంటి అందరూ ఉంటారు అధికారంలో లేకపోతే ఎన్ని అగమానాలో చంద్రబాబు నలభై ఏళ్ల పరిశ్రమలో ఎన్నెన్నిసార్లు చూడలేదు చంద్రబాబుకు దింపుడు కళ్ళాల ఆశ ఇంకా బీజేపీ తనతో పొత్తు పెట్టుకుంటుందన్న ఆశ మొన్నెప్పుడో చెప్పినట్లు ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం ఏసీ టెంట్ల కింద తన అధికారపు చివరి రోజుల్లో చేసిన హైటెక్ ధర్నాలు గుర్తున్నాయా పాపం బీజేపీ డబుల్ యాక్షన్ని కొంచెం ముందే గుర్తించడంలో బాబు లెక్క తప్పింది బీజేపీ తమకు తెలుగుదేశంతో పొత్తే ఉండదంటూ చెప్పించింది అది ఒక మంత్రి పుంగవుడితో ఇంకేముంది అవతలివాడి కొంపలు ఎప్పుడంటుకుంటాయో అని ఎదురుచూస్తున్న చూస్తున్న వైఎస్ఆర్సీపీ జనాలకు మాత్రం గుండెల్లో గంటలు గణగణమన్నాయి ముఖ్యంగా తాడేపల్లి హెడ్ క్వార్టర్స్లో ఓకే మరి తిరుపతిలో మొన్న మధ్య ఉప ఎన్నికలప్పుడు ఆయనెవరో బీజేపీ కేంద్ర మంత్రి వచ్చి త్వరలోనే జగనుడికి జైలు తప్పదంటూ మైకుల్లో మీడియాలో హోరెత్తించిన సంగతేంటి ఇప్పుడు ఎవరిని నమ్మాలి లోకల్ పాలిటిక్స్లో తమ కాషాయం జెండా ఎగరేసే తాపత్రయంలో తెరవెనుక చేసే తతంగాల సంగతేమో కానీ వీళ్లు పెట్టే మంటలు మాత్రం కళ్ళెదురుగానే అంటున్నాయి ఇదంతా అమిత్ షా కాషాయ కషాయమా ఇక మళ్లీ తెలుగుదేశం విషయానికి వద్దాం అసలు మంట పుట్టిచ్చేసిన ఏంటి టీడీపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవడం కలిసి పనిచేయడం ఉండదని తేల్చి చెప్పేశారు బీజేపీ అగ్రనేత సునీల్ దియోధర్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీల ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తామన్నారు మహానాడు వేదికగా తమతో పొత్తు పెట్టుకుంటామంటూ బాబు పదే పదే ప్రస్తావించారని అది కలలో కూడా జరగదన్నారు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రధాని మోదీని కూడా మోసం చేశారంటూ ఆరోపించారు సదరు కేంద్ర మంత్రి వర్యులు ఎంత మాట అతలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం కలిసి చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసుల సంగతేంటి చెప్తే ఆ మోదీ అయినా చెప్పాలి లేదా దేశం అయినా బయట పెట్టాలి లేకపోతే ఇంకా బీజేపీ చూరు పట్టుకుని వేళ్లాడుతున్న స్టార్ పవన్ కళ్యాణ్ అయినా తీరాలి జగన్ చేసే తప్పులే రేపటి రోజున తమను తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయనుకుంటున్న బాబు అటువంటి యాంటీ ఇంకంబెన్సీ మీద ఆధారపడితే మళ్లీ మొన్నటిలా బొక్కబోర్లా పడటం ఖాయం ఒంటరి పోరాటం ఆయనకు ఆయన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కలిసి రాలేదన్న నిజం వాళ్లను ఇప్పుడూ వెక్కిరిస్తూనే ఉంటుంది పోనీ బీజేపీతో పొత్తనుకుని చెయ్యిచాస్తే అక్కడునుంచి విసిరికొట్టేసే పుల్లవిరుపు మాటలు ఇవాటికైతే గట్టిగానే నిలబడ్డ జగనుడికి రాజకీయంగా వచ్చిన అయితే లేదు కానీ కేసుల బెడద మాత్రం కలవర పెడుతోంది రేపటి రోజున ఆయన అనుకోనిదేమైనా జరిగితే మళ్లీ బీజేపీ రక్షణ కవచమే కావాలి పోని బీజేపీతో పొత్తు పెట్టుకుని అడిగినన్ని సీట్ల త్యాగాలకు జగన్ సిద్ధపడాలి అటువంటి కాంప్రమైజ్ ఫార్ములాలంటేనే కంపరమెత్తిపోయే జగనుడి సైకాలజీకి ముందు నుయ్యి వెనక గొయ్యి అసలు సూటే కాదు తమకు ఎవ్వరితోనూ అసలు పొత్తే ఉండదంటూ బల్లగుద్ది మరీ చెప్తున్న ఈ చోటా బీజేపీ లీడర్లదే మాట లేక రెండో మాటేవైనా వాళ్ల పైవాళ్లు పెద్దవాళ్లు మళ్లీ చెప్తారా ఇటువంటి ఆచలు మాత్రం చంద్రబాబుకే ఎక్కువగా ఉన్నాయి ఒంటరిగా జగన్ని ఢీకొట్టే ధైర్యం అక్కడ లేకపోవడమే అందుకు అసలైన కారణం అందుకే రైట్ రైట్ అంటూ ఆయన అంతకంతకంతకు కాషాయం వైపు ఒరిగిపోతున్నారా జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి